దేశంలో ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ ముగిసే నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏకంగా ముప్పై శాతం వృద్ధి చెంది ఎనిమిది పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరందుకోవడంతో పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని పేర్కొంది మొత్తం పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూలు నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లుగా ఉండగా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లుగా ఉన్నాయని ఆ శాఖ వెల్లడించింది కోవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనడానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లేని నిదర్శనమని పేర్కొంది కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ త్రైమాసికంలో అడ్వాన్స్డ్ ట్యాక్స్ వసూళ్లు పదిహేడు శాతం వృద్ధి చెంది రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది